హలో, వెల్కమ్ బ్యాక్ టు హర్ష ఇన్ ది వ్లాగ్. సో టుడే మనం వచ్చేసి న్యూజిలాండ్లోని రొటోరువా అనే ఒక సిటీలో ఉన్నాము. ఇక్కడ ఈ సిటీ స్పెషాలిటీ ఏంటిది అంటే మొత్తం అగ్నిపర్వతం అనేది అగ్నిపర్వతం మధ్య ఇళ్ళ మధ్యలో ఉంటాయి. సో ఈ వాల్కన్స్ అనేది కొన్ని వేల సంవత్సరాల క్రితం ఇక్కడ ఏర్పడడం జరిగింది. 1886 సంవత్సరంలో ఇక్కడ ఒక అగ్నిపర్వతం అనేది బద్దలై అప్పుడు చాలామంది చనిపోయారు. కనీసం ఒక 150 మంది ఈ ప్లేస్లో చనిపోవడం జరిగింది. సో ఈ అగ్నిపర్వతాలు స్టిల్ ఇప్పటికీ కూడా మనకు యాక్టివేషన్లో ఉన్నాయి. యాక్టివేషన్ అంటే లైక్ మీరు చూస్తున్నారు కదా, ఇదంతా కూడా ఇక్కడ ఒక హాట్ పూల్ అంటే మొత్తం ఇక్కడ వాటర్ ఉన్నాయి. ఇది ఒక చిన్న వాగు, దీని కింద మొత్తం అగ్నిపర్వతం అనేది మనకు చూడడానికి ఉంది. సో ఆ అగ్నిపర్వతం అనేది వేడెక్కి ఆ వాటర్ అనేది మనకు హీట్ అయ్యి ఇలా పొగల రూపంలో మనకు ఇక్కడ చూడవచ్చు. సో ఇదంతా మెయిన్గా ఎందుకు చెప్తున్నానంటే ఇక్కడ మెయిన్గా వచ్చేసి మనకు ఇదంతా కూడా సిటీ లోపలనే ఉంది. ఈ సిటీ మధ్య లోపలనే ఇక్కడ జనావాస ప్రాంతాలకు మధ్య లోపలనే ఇలాంటి మనకు అగ్నిపర్వతాలు చూడడానికి ఉన్నాయి. సో దీన్ని థర్మల్ గ్యాస్ అని అంటారు. ఈ థర్మల్ గ్యాస్ అనేది మనకు చాలా ప్లేస్లలో మనకు తెలుసు. ఎవరైతే సైన్స్ స్టూడెంట్స్ ఉంటారో వాళ్లకు చాలా బాగా తెలుసు థర్మల్ గ్యాస్ అనేది. సో ఇక్కడ చాలామంది వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ టూరిస్ట్ అట్రాక్షన్ ప్లేస్ అని కూడా మనం చెప్పవచ్చు. సో ఇప్పుడు లోపల మనకు చూస్తున్నారు కదా, వాటర్ బబుల్స్ రావడం జరుగుతుంది, చూశారు కదా. సో ఇలా వాటర్ వేడెక్కి మొత్తం బబుల్స్ అనేది రావడం జరుగుతుంది. సో చాలా మంచి మంచి లొకేషన్స్ ఇక్కడ నేను కవర్ చేయడం జరిగింది ఈ వీడియోలో. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇదంతా కూడా మనకు వాక్వే ఇవ్వడం జరిగింది. సో బ్యారిగేషన్ అవన్నీ కూడా ఇక్కడ పెట్టడం జరిగింది. ఎందుకంటే ఎప్పుడే చిన్నపిల్లలు కానీ కుక్కలు కానీ లోపలికి వెళ్ళకుండా ప్రొటెక్షన్ కోసం ఇక్కడ మనకు బ్యారిగేషన్ ఇవ్వడం జరిగింది. చూశారు కదా, చాలామంది వస్తున్నారు విజిటర్స్. ఇక్కడ ఈ ప్లేస్ చాలా మంచి టూరిస్ట్ ప్లేస్. సో చాలామంది ఇక్కడ విజిట్ చేయడం జరిగింది. సో చూస్తున్నారు కదా, ఇదంతా కూడా హాట్ పూల్ లేక్. ఇదంతా కూడా మనకు బ్యారిగేషన్ ఇవ్వడం జరిగింది. ఎవరు కూడా లోపలికి వెళ్లకుండా జాగ్రత్త కోసం ఇక్కడ పెట్టడం జరిగింది. ఓకే, ఇప్పుడు మనం వేరే ఇంకొక లొకేషన్ దగ్గరికి వెళ్దాము. ఇట్లా చాలా చిన్న చిన్న లొకేషన్స్ మనకు చూడడానికి ఉన్నాయి. ఎందుకంటే అగ్నిపర్వతం అనేది బద్దలైనప్పుడు చిన్న చిన్నగా ఏర్పడడం జరిగింది. సో ఇదంతా చూస్తున్నారు కదా, చెట్లది మొత్తం కలర్ అనేది చేంజ్ అయిపోయింది. ఎందుకంటే ఆ వాటర్ అనేది హీట్ అయ్యి ఆ పొగ అనేది చెట్లకు తాకడం వల్ల మొత్తం కలర్ చేంజ్ అయిపోయినాయి. నార్మల్గా మనకు చెట్లు అనేటి గ్రీన్ కలర్లో ఉంటాయి ఇక్కడ న్యూజిలాండ్లో, కానీ ఇక్కడ చూస్తున్నారు కదా, అదంతా కూడా మనకు థర్మల్ గ్యాస్ వల్ల మొత్తం చెట్లు కలర్ చేంజ్ అయిపోయినాయి. ఇక్కడ ప్రతి ఒక్కటి కూడా మనకు బ్యారిగేషన్ ఇవ్వడం జరిగింది. ఆ బ్యారిగేషన్ ఇచ్చిన ప్లేస్లలో మనకు అగ్నిపర్వతం అనేది అక్కడ స్టిల్ యాక్టివ్లో ఉంది అని దాని మీనింగ్. సో ఇక్కడ మనం చూస్తున్నాం, ఈ వాక్పై నుంచి వెళ్ళి మనం స్టేట్కి వెళ్తే మనకు అక్కడ చాలా మంచి లొకేషన్ అక్కడ ఇంకొకటి కూడా మనకు చూడవచ్చు. ఇవన్నీ కూడా మనకు ప్రతి ఒక్కటి కూడా బ్యారిగేషన్ ఇవ్వడం జరిగింది వాళ్ళు. ఎందుకంటే ఎక్కడెక్కడ ఏర్పడ్డాయో, ఎక్కడెక్కడ మనకు వాటర్ అనేది హీట్ అవుతుంది లేకపోతే స్టిల్ యాక్టివ్లో ఉందో అక్కడ మనకు ఈ బ్యారిగేషన్ అనేది ఇవ్వడం జరిగింది రావడం జరుగుతుంది. సో ఇదంతా కూడా అగ్నిపర్వతం బద్దలై అప్పుడు థర్మల్ స్ప్రే అనేది ఇలా నీళ్ళు ఉడుకుతున్నాయి, చూశారు కదా, మొత్తం హీట్కు వాటర్ అంతా ఉడుకుతుంది లోపల. ఇది మొత్తం సిటీ మధ్యలోనే మనం చూడవచ్చు. ఇదంతా లొకేషన్ మీకు చూపిస్తున్నాను చూడండి, ఇదంతా కూడా సిటీ మధ్యలోనే ఉంది. ఇక్కడ డ్రై అయిపోయింది వాటర్ అంతా, ఇక్కడ చూశారు కదా వాటర్ అంతా ఇనికిపోయింది, ఆ హీట్కు వాటర్ అంతా వెళ్ళిపోయింది. నార్మల్లీ లోపల ఉడుకుతుంది, చూశారు కదా, కనబడుతుంది మీకు, సౌండ్ కూడా వస్తుంది అనుకుంటా, చూశారు కదా. ఈ థర్మల్ స్ప్రే అనేది దీన్ని మధ్యలో నుంచి పొగలు బండల్లో నుంచి వెళ్ళి పొగలు రావడం జరుగుతుంది. సో ఇదంతా లోపల నుంచి వెళ్ళి వాటర్ అనేది హీట్ అయ్యి మనకు పొగలుగా బయటకు రావడం జరుగుతుంది. అవి టచ్ చేస్తే చాలా వేడిగా ఉంటాయి, నియర్లీ 200 టెంపరేచర్ 300 టెంపరేచర్తో ఇవి అంత వేడిగా ఉంటాయి వాటర్. చూస్తున్నారు కదా,
ఈ రాళ్లను టచ్ చేయకుండా మనకు లోపలికి వెళ్ళకుండా ఇక్కడ బ్యారిగేషన్ అనేది పెట్టడం జరిగింది. ఎందుకంటే ఎవరైనా చిన్నపిల్లలు లోపలికి వెళ్ళకుండా ఎలాంటి ప్రమాదాలు సంభవించకుండా ఉండడం కోసం అని ఇక్కడ మనకు ఈ బ్యారిగేషన్ పెట్టడం జరిగింది. ఇక్కడ మనం ఇంకొక ఏరియా కూడా చూడవచ్చు. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ కూడా అగ్నిపర్వతం అనేది బద్దలైనప్పుడు అది అక్కడక్కడ అక్కడక్కడ కొన్ని కొన్ని చిన్న చిన్న శకలాలుగా మనకు ఇవి ఏర్పడడం జరిగింది. సో ఇక్కడ చూస్తున్నారు కదా, వాటర్ అనేది ఇంకిపోదు. ఈ వాటర్ అనేది కంటిన్యూస్గా అలానే ఉంటుంది అండ్ ఈ స్టీమ్ అనేది బయటకు రావడం జరుగుతుంది. ఇక్కడ మనం ఇంకొక ప్లేస్ కూడా చూడవచ్చు. చూశారు కదా, చిన్న చిన్నగా అన్నీ చిన్న చిన్నగా ఇక్కడ ఏర్పడడం జరిగింది. సో ఇదంతా కూడా కింద భూమి అనేది హీట్ అవ్వడం వల్ల ఆ స్టీమ్ అక్కడ వాటర్ ఉన్నాయి, ఆ వాటర్ అనేది ఎప్పటికీ ఇంకిపోకుండా అలానే ఉంటుంది. సో ఆ వాటర్ ఉండడం వల్ల అది హీట్ అవుతుంది. సో అందుకోసమే స్టీమ్ రావడం జరుగుతుంది. ఇదంతా కూడా మనకు సిటీ మధ్యలోనే మనం చూడవచ్చు. కావాలంటే చూడండి, మేము ఇక్కడనే కార్ పార్క్ చేసినాం. ఇది రోడ్ అండి, ఇక్కడ చూస్తున్నారు కదా పక్కన రోడ్డు. ఇవన్నీ కూడా యాక్టివేషన్లో ఉన్నాయి. ఇక్కడ భలేగా ఉంటున్నారు జనాలు. ఎలా ఉంటున్నారో ఈ వాల్కైన్స్ మొత్తాన్ని మంచిగా ఒక పార్కుగా మార్చడం జరిగింది. సో ఇక్కడ చూస్తున్నారు కదా, మంచి మంచి పూల చెట్లు అండ్ మంచి మంచి లొకేషన్స్ ఇక్కడ చూడవచ్చు మనము. ఇదంతా కూడా చాలామంది విజిటర్స్ ఇక్కడ ఈ వాల్కైన్స్ చూడడానికి వస్తున్నారు. సో అందుకోసమనే చాలా మంచిగా డిజైన్ చేశారు. ఇది చూస్తున్నారు కదా, ఇదంతా గార్డెన్ నుంచి వెళ్తున్నాం మనం ఇప్పుడు. ఇక్కడ చూడండి, ఇది చిన్న వాల్కైన్. సో చూస్తున్నారు కదా, చాలా బాగుంది కదా, వాటర్స్ అన్నీ హీట్ అవుతుంది. ఇప్పుడు ఇక్కడ మనం చూస్తున్నాం కదండి, ఇది ఒకటి చిన్నది. సో మనం ఫస్ట్ టైం చూసింది అది కొంచెం పెద్దది, ఇది కొంచెం చిన్న వాగులాగా ఉంది. సో ఇక్కడ మొత్తం స్టీమ్ మనం చూడవచ్చు. చూస్తున్నారు కదా, స్టీమ్ అంతా బాయిల్ అయ్యి అక్కడ స్టీమ్ వస్తుంది బయటకు, వాటర్ అంతా హీట్ అయ్యి. సో ఇదంతా కూడా ఇంత హీట్ అవుతున్నా కానీ ఆ చెట్లు అనేది ఎలా ఇంకా బతుకునేవో నాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే మనకు చాలా వేడి వస్తుంది కదా. సో అయినా కానీ ఈ చెట్లు అనేది స్టిల్ ఉన్నాయి. సో చూడండి, ఇక్కడ మనకు అన్ని చెట్లు కూడా మనకి ఇక్కడ కనబడుతున్నాయి కదా. ఇక్కడ మనకు సిటీ ఎంటర్ అయ్యేటప్పుడే మనకు క్లియర్గా మెన్షన్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ చూస్తున్నారు కదా, బ్యారిగేషన్కు కూడా మనకు ఇవ్వడం జరిగింది. థర్మల్ ఏరియా డు నాట్ ఎంటర్ అని మనకు బ్యారిగేషన్ మీద కూడా మనకు ఇక్కడ రాయడం జరుగుతుంది. చూశారు కదా, సో ఇదంతా కూడా మనకు సిటీ మొత్తం కూడా సల్ఫర్ స్మెల్ అనేది రావడం జరుగుతుంది. మీకు సిటీలు ఎంటర్ కాగానే మొత్తం క్లియర్గా బోర్డు మెన్షన్ చేయడం జరుగుతుంది. నేను ఇక్కడ కింద డిస్క్రిప్షన్లో మీకు ఈ సిటీ గురించి అండ్ సిటీ నేమ్ గురించి మీకు కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది. ఎవరైనా చూడాలనుకుంటే మొత్తం చూడవచ్చు. చూడండి, మన ఇండియా నుంచి వెళ్ళి ఎవరైనా కానీ ఇక్కడ విజిట్ చేయాలన్నా కానీ కంపల్సరీ ఈ ప్లేస్ అనేది మర్చిపోకండి. కంపల్సరీ ఈ సిటీని కంపల్సరీ విజిట్ చేయండి. చాలా మంచి లొకేషన్స్ ఇది, చూస్తున్నారు కదా. సో ఇప్పుడు మనం ఇక్కడ చూస్తున్నాం కదా అండి, ఇది వండర్లాండ్ అని అంటారు. దీన్ని వండర్లాండ్ అని పిలవడం జరుగుతుంది. ఈ సో ఇదంతా కూడా మనకు మొత్తం వాల్కేను చూస్తున్నారు కదా, అక్కడ చాలా పైకి మనకు పొగలు రావడం జరుగుతుంది. సో చూస్తున్నారు కదా, ఇదంతా స్టీమ్ అంతా బయటికి రావడం జరుగుతుంది. ఇదంతా కూడా మనకు ఒక పార్కు లాగా ఏర్పాటు చేశారు. సో మాకు టైం లేకపోవడం వల్ల మనం లోపలికి వెళ్ళలేకపోయాం. నేను బయట నుంచే షూట్ చేశాను. ఇదంతా చూడండి, ఇక్కడ మొత్తం ఆ బండలు అనేది మొత్తం వైట్ కలర్లోకి చేంజ్ అయిపోయినాయి. సో చూస్తున్నారు కదా, ఇక్కడ చూడండి స్టీమ్ మొత్తం బయటకు వస్తుంది. సో ఇదంతా కూడా కలర్ చేంజ్ అయిపోయింది. ఎందుకంటే ఆ హీట్ వల్ల మనకు మొత్తం గ్రీన్ కలర్లో ఉన్నది అంతా కూడా మనకు వైట్ కలర్లో చేంజ్ అయిపోయింది. చాలా వేడిగా ఉంటాయండి ఇవి, చూస్తున్నారు కదా. చాలా మంచి మంచి లొకేషన్స్ ఈ వీడియోలో మనం కవర్ చేయడం జరిగింది. సో అదే లొకేషన్లో ఒక మంచి పార్క్ ఉందండి. ఆ పార్క్లో నేను ఫస్ట్ చెప్పినా కదా, ఇక్కడ చాలా మంచి లొకేషన్ ఉందండి. చూడండి ఎంత బాగున్నాయో పూలు. సో తప్పకుండా ఎవరైనా వెళ్తే మాత్రం ఇలాంటి సీజన్లో వెళ్ళండి. చూశారు కదా, బ్యాక్గ్రౌండ్లో చాలా మంచి లొకేషన్స్ మేము కవర్ చేయడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ చూస్తున్నారు కదా, ఇంకా ఈ చెట్లు కూడా అవి
స్టిల్ లైవ్ గానే ఉన్నాయి. సో ఇవన్నీ కూడా మేము ఈ లొకేషన్ లో కవర్ చేయడం జరిగింది. ఇంకా ఈ థర్మల్ గ్యాస్ వల్ల కూడా ఆ చెట్లు కలర్ చేంజ్ అవుతున్నా కానీ చనిపోవడం లేదు, స్టిల్ ఇంకా బతికే ఉన్నాయి. సో ఈ లొకే ఈ ట్రిప్లో మేము చాలా లొకేషన్స్ కవర్ చేశాను. ఈ మొత్తం రుటోర్ వాళ్ళు 23 లొకేషన్స్ ఇలాంటి ఉన్నాయి. సో దాంట్లో కొన్ని మేము కవర్ చేశాను. నెక్స్ట్ వీడియోలో ఇంకొకటి మంచి వీడియో రాబోతుంది సేమ్ ఇలాంటిదే. తప్పకుండా నా ఛానల్ను ఫాలో అవ్వండి అండ్ ఇంకా మీకు మంచి మంచి వీడియోస్ అప్లోడ్ చేయడం జరుగుతుంది. చూశారు కదా ఫ్రెండ్స్, ఇది రొటోరువా టూర్. సో ఈ లాంగ్ వీకెండ్లో మేము ఈ వీడియోలన్నీ కవర్ చేయడం జరిగింది. సో ఎవరికైతే ఈ వీడియో నచ్చిందో ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోగలరు అండ్ మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ అందరికీ షేర్ చేయగలరు. ఇంకా మంచి మంచి వీడియోస్ మీకోసం అప్లోడ్ చేయడం జరుగుతుంది.